ఒకసారి మీరు చూస్తే ఇప్పుడు చూడండి ఈ పేపర్ ఎంత ఉందో అంత ఫోటో వేసాడు ఒకటి. ఈ ఫోటో వేస్తే ఇందులో ఒక్క ముఖమన్నా అవసరం లేదు. ఇలా వీళ్ళు ఎందుకు ఇంత ముఖం ఇట్లా పెట్టింది వీళ్ళు? ఇప్పుడు మేడం సత్యవతి రాథోడ్ గారు ఎట్లా పెట్టింది చూడు ముఖం, ఎందుకు ఇట్లా పెట్టింది మేడము, ఏం చేసిరని సునీతా లక్ష్మణరెడ్డి మేడం చూడు, వీళ్ళంతా ఇక కేటీఆర్ తీసుకొచ్చి ఒక ఫోన్లో చూపిస్తున్నాడు. ఇక ఈడ అయితే ఎవడు నమ్మాడు వీళ్ళ డ్రామాలో, ఢిల్లీలోకైనా పోయి ఏమైనా చేసుకుందాం అని చెప్పి వీళ్ళు ప్లాన్ చేసారు. సరే ఏం చేసినా ఏం కుంపలు మునిగిపోయినాయి ఇట్లా చేసారు వీళ్ళు అంటే, తప్పు చేసినోడు ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి ఎన్నెన్ని కథలు పడుతున్నారు చూడండి. వీళ్ళు చేసింది తప్పు, ఆ తప్పును కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు పడుతున్నటువంటి కథలు ఏంటివి? కలెక్టర్ను లఘుచరులకు తీసుకుపోయినటువంటి సురేష్ గారు ఏడి, వాడిని ఏడ దాసిరు, సురేష్ అనే తోడు ఏడి అని అడుగుతా ఉన్నా, వాడిని ఎక్కడ దాసిరు? ఇంతవరకు ఆల్ఖైదా తీవ్రవాదులన్నా హైదరాబాద్ లో కూంబింగ్ చేసి ఏమో 2-3 గంటలు బయటపడేస్తారు మన పోలీసులు, కానీ వీని ఎక్కడ దాటిచ్చుర్రో, ఏం చేసిర్రో, ఏ భూగర్భ జలాంతరంలో కేసీఆర్ పైసలు దాపెట్టినట్టు వానేడ దాపెట్టిరో అర్థమవుతుంది. అది పక్కన పెట్టి దాడులు చేపించారు, ట్రైనింగ్ ఇచ్చిర్రు, ఇలా మాజీ ఎమ్మెల్యే జైలుకోయిండు, అధికారుల పైన దేశ చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున ఒక మారుమూల గ్రామం అయినటువంటి కర్ణాటక బార్డర్ లోని కొడంగల్ గ్రామంలో అధికారుల పైన విరుచుకుపడే సంస్కృతి ఉండదు. ఇక్కడ కేటీఆర్ అనేటువంటి వ్యక్తి తాను అడ్డగోలుగా సంపాదించిన డబ్బుల చేత అసాధారణమైనటువంటి సామాన్య ప్రజలకు ఎరవేస్తూ వాళ్ళ చేత కుట్రలు చేపిస్తూ ఇలాంటి కార్యక్రమాలకు పాల్పడతా ఉన్నాడు. ఇలా చూడండి ఇక్కడ ఇక్కడ మహిళలు ఉన్నారు, అమాయకమైనటువంటి మహిళలు. ఈ ముసలోళ్ళు అందరినీ తీసుకుని పోయి ఎందుకు తీసుకుపోయిందా? ఏం కొంపలు మునిగిపోయినాయి? ఈ సిగ్గుదప్పిన సన్నాసులు మల్లన్న సాగర్ భూములు గుంజుకొని వాళ్ళ కాంపెన్సేషన్ చక్కగా ఇవ్వకుండా వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళని చిత్రహింసలు పెట్టి ఇదే తోపతాయిలోడు ఈ కేటీఆర్ అనే తోడు సిరిసిల్ల ఘటనలో ఇసుక లారీలకు యాక్సిడెంట్ అవుతుందని మాట్లాడినందుకు పాపానికి ఒక ఎస్పీ గారిని లుచ్చా గారిని తీసుకొచ్చి వాళ్ళ యొక్క జీవితాలు చిందరం చేసినటువంటి దుర్మార్గుడు ఈ కేటీఆర్. ఏమి తెలియదు మంచిగా టోటల్ గా ఎవడెవడు ఉన్నాడు, ఎవడెవడు అల్లరి చేసే మూకలున్నా గుర్తిస్తాడు మనవడు, ఎవడెవడు మన పార్టీకి వానికొస్తాడు, ఎవడు పైసలు చల్లితే మురుగుతారనేటువంటి దాన్ని గుర్తిస్తాడు. వాళ్ళని గుర్తి చేంజ్ చేస్తారంటే వాళ్ళ చేత ఇలా హైడ్రా విషయంలో అల్లర్లు చేపించింది మనవడే, ఉద్యోగాల నియామకాల విషయంలో టీచర్ పోస్టుల నియామకాలలో, గ్రూప్ 1 పోస్టుల నియామకాలలో కూడా మంచిగా అంటే అందులో కొంచెం ఉంటది. నేనేమంటున్నా అంటే అగ్గికి ఆయుధం పోస్తాడు మనవడు. నేను మొత్తమే అక్కడ సమస్య లేదని నేను అనట్లేదు, ఆ ఉన్న సమస్యలో పెట్రోల్ పోస్తాడు. అలాంటి వ్యవహారం చేసుకుంటా ఈ సత్యవతి రాథోడ్ మేడమ్ను ఇక వీళ్ళని తీసుకున్నది మొన్న ఏమీ లేకుంటే, ఇక మొగోళ్ళని ఎవరిని లేకుండా చూసుకొని ఆర్ఎస్ ప్రవీణ్ హాస్పిటల్ని తీసుకొని వీళ్ళు ఎక్కడ ఎక్కడ వంపితే అక్కడ వంపితలను పట్టుకుంటారు, పట్టుకొని ఈ డ్రామాలో మొదలు పెట్టారు.